దుబారా చేసి మన పేరుతో మన డబ్బులతో రాజభోగాలు అనుభవించి కైంకర్యం చేసి, ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారుగా ప్రతి పార్టీ వాళ్ళు, మనకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ అంటే 25-30 కోట్లు అవుతుంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి. కాబట్టి కైంకర్యం చేసి మిగతాది చాలా సమర్థంగా పంచిపెడుతున్నాం, సంక్షేమమే పరిపాలన, మీరు మాకు రుణపడి ఉండాలి, మేము మీకు బోల్డ్ంత మేలు చేస్తున్నాం, మేము లేకపోతే మీకు బతుకులేదన్న వాదన వస్తుంది. రెండో పక్కన సంక్షేమం కావాలి, సంక్షేమం వద్దని అసలు ఒక పేద దేశంలో ఎవరు అనలేరు, కష్టం నిర్మాణం ఆదుకోవాలి, కానీ సంక్షేమమే పరిపాలన కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. కొంత ప్రమాణాల మేరకైనా కూడా సమాజంలో సభ్యత సంస్కారం ఉండాలి. కొంచెం చట్టబద్ధ పాలన పూర్తిగా లేదు మన దేశంలో, చట్టబద్ధ పాలన లేదు కానీ కనీసం అడ్డగోలుగా ఉండదు వ్యవహారం అని నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అభివృద్ధి అంటే ఏంటి? మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, రిస్క్ తీసుకోవడానికి ప్రోత్సహించడం, ఉపాధి కల్పన, సంపద సృష్టి. సంపద అంటే ఏంటి? సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం, దాని నుంచి ఉపాధి రావడం, దాని నుంచి మనకు ఆదాయాలు పెరగడం. ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాకపోతే ఇందాక మీరు చెప్పారు ఉపద్ఘాతంలో, మీరు చెప్పారు అప్పులు తీసుకొచ్చి నేను సంక్షేమం ఇస్తాను, అప్పులు తీసుకొచ్చి దుబారా ఖర్చు ఇవాళ ఖర్చు పెడతాను, ప్రతిరోజు పరగడిపే, రేపు మీ పిల్లల మీద ఈ అప్పుల భారం వేస్తాను, మీరు చస్తే చేస్తారు, ఎల్లకాల మీద పుచ్చుకునే చెయ్యి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అందుకని నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నిక ఒక ప్రామాణికమైన ఎన్నిక, అంటే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు బ్యాలెన్స్ గా జరగాలి, అంతే కదా సార్? అందరికి సంక్షేమం వద్దని ఎవరు అనరు, సంక్షేమము అభివృద్ధి బ్యాలెన్స్ గా జరగాలి. దానికి ఇవాడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన, అవైనట్టయితే ఈ సంక్షేమం ఈ అభివృద్ధి సమతూకం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది, గత చరిత్రను బట్టి వాళ్ళ విధానాలను బట్టి. అలాగే అడ్డగోలుగా ఉండేటువంటి చట్టబద్ధ పాలన కొంతమేరకైనా ఒక గాడిని పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ కులాలు వర్గాలు మర్చిపోవాలి. ఇవాళ ఏమన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్మ అంటే బూతుమాట అయిపోయింది. ప్రధానికి కూడా ఒకరినొకరు బూతులు తెచ్చుకోవటం, బస్తీ మేసవాలని చెప్పి గుండాల్లాగా ప్రవర్తించడం. ఇప్పుడు మీ అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, మీ అభిప్రాయం నచ్చకపోతే నాకు నేను మీతో చెప్పాలి. ఇవన్నీ నా నవీన్ గారు, నా దృష్టిలో ఇది, నా వాస్తవాలు ఇవి, నాకు అర్థమైనవి, నా తర్కం ఇది, కాబట్టి నా కంక్లూషన్ ఇది అని చెప్పి మధ్య మార్గంలోకి వచ్చి ప్రయత్నం చేయాలి. కానీ నా మాట మీరు ఒప్పుకోరు కాబట్టి మిమ్మల్ని బండబూతులు తిడతాను, మీరు నా మాట ఒప్పుకోరు కాబట్టి నేను మిమ్మల్ని బండబూతులు తిడితే చాలా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రజాస్వామ్యం కాదు, సభ్యత సంస్కారం ఉన్న సమాజం కాదు. దాన్ని వదిలిపెట్టి, కులాలు వదిలిపెట్టి, ఈ ద్వేషం వదిలిపెట్టి ఒక పాతకాలపు రాచరికల్లాగా, పెత్తందారుల్లాగా ఏదో ఒక తలకవాళ్ళు తీసుకుంటాం అనే పద్ధతి కాకుండా మనం గౌరవప్రదమైన, మర్యాదపూర్వకమైన, వాస్తవాల ఆధారంగా మనకి తర్కబద్ధమైన చర్చ కావాలి. సార్, అంశాల వారీగా మాట్లాడితే